హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో చేస్తూ ఉంటుంటే మనం ఎలా అంటుంటే ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు, చేస్తారు కొంతమంది, ఒక 2-3 మెంబర్స్ అనుకుంటారు. ఈరోజు వీడియోలో ఏంటి ఛాలెంజ్ అంటే బుడగల ఛాలెంజ్, బుడగలు వదడం అనమాట. బుడగలు వదడం అనమాట, రానే రాదు బుడగలు వదడం. ఎన్ని తీసుకున్నా 10 తీసుకున్నాం. నేనే వైట్ కలర్, మాకేమో స్కై కలర్, స్కై బ్లూ అనమాట. ఈరోజు వీడియోలో ఇది ఎవరు ఫాస్ట్గా ఉదుతారా అన్నది చూద్దాం ఈరోజు వీడియోలో. కాబట్టి వీడియోని అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే బుడగలు వదడంలో అసలు ఎవరు ఇద్దరం కూడా అసలు వదడం రాదనమాట. మ్యాక్సిమం ఇప్పుడు వరకు నాకు తెలిసి ఎప్పుడు వదలేదు నేనైతే కనుక, 1-2 ఊదినట్టు ఉన్నట్టు అంతే, అంతమించి ఎక్కువ చేయాల. నేను కూడా అంతే. కాబట్టి వీడియోని అయితే మిస్ అవ్వద్దు, చూడండి తప్పకుండా. వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేది. అంటే 2 నిమిషాలు ఏమైనా పెట్టుకుందామా లేదంటే ఊదడం అంతేనంటావా? అంటే ఒక 3 మినిట్స్ అలా పెట్టుకుందామా? 5 మినిట్స్ పెట్టుకుందాం, చూద్దాం. 5 మినిట్స్ సౌండ్ అంతా ఫిల్మ్ అది వస్తుంది చెను. మన చూడు అందు సైజ్ చూడండి, అమ్మా ఎందు ఎందుకు అంద త్వరగా నువ్వు తెంపుకొని ఏం పెద్ద దారం కట్టడం రావట్లేదు. దారం కట్టడానికి పాటు అయిపోతుంది. టచ్ చేసుకుందామా లేకపోతే? నాది ఒకటి కంప్లీట్ అయింది. దారి కట్టడమే నాకు రావట్లేదు. అమ్మా ఏం చేస్తా చెప్పవద్దు, కొంచెం దారి కట్టడం ఇది దారి లేకుండానా మనం చెప్పొచ్చు కదా. నేను కూడా అలాగే చేస్తాను, ముడే రావట్లేదు. కాఫీ కొట్టాలి, నాకు కూడా రావట్లేదు. కడలు చేసి లాగి లాగి పొడగ పెరిగిపోద్దేమో. పొద్దున్న రావట్లేదు వాళ్ళు. 3 అయినాయి. ఫస్ట్ బాగా పెద్ద
మూడు రావాలి. మూడు వేడు రాలేదు సరిగ్గా, అంటే ఎప్పుడు వదల పద్మశ్రీ. నేను కూడా ఎప్పుడు వదలేదు, కానీ అసలు నేను చేస్తాను లేదు అనుకున్నా. చాలా రోజుల నుంచి చేయాలనుకున్నా, అంటే వేసింది అనమాట. ఇలా ఊదేటప్పుడు ఏమైనా పగిలిపోతే, మూతి పగిలిపోద్దేమో అని, కాకపోతే అంటే చాలా సింపుల్గా అయిపోయింది కాబట్టి చాలా బాగుంది. టచ్ చేశాను అనమాట, బాగుంది అదనమాట. సరే ఆడుకోవడం అయిపోతే ఓకే ఫ్రెండ్స్, మేము దీంట్లో అయితే పద్మశ్రీ గెలిచింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.